हेलो फ्रेंड्स, वेलकम टू स्माइली ऑल इन वन तेलुगु। प्रती दीपावली की तेलंगाणा पेनीलनु चाला एक्कुवगा तिंटारु। अलांटी पेनीलनु इंट्लोने ए विधंगा तयार चेसुकोवालो अदि कूडा हाइजीनिक गा मनं प्रिपेर चेसुकुंटे चाला बागुंटुंदि कदा। इदि प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा ओक वेडल्पाटि प्लेट तीसुकोनि अंदुलोकि 1 कप मैदा तीसुकोनि दानिकि सरिपडेन्नि वाटर वेसुकुंटू ई पिंडिनि चपाती पिंडिला कलुपुकोवालि। इला कलुपुकुन्न ई पिंडिनि పిండి పైన తడిబట్ట వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు మనం దీని కోసం 1/2 కప్ నూనెలో 1/2 కప్ నెయ్యి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండిని చూస్తే మంచిగా నానిపోయి ఉంటుంది। ఈ పిండిని మరొక 5 నిమిషాల పాటు చేతితో ఒత్తుతూ కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల చాలా స్మూత్ గా పిండి అనేది బాగా అవుతుంది। ఇలా అయిన ఈ పిండిని ఇలా చేతితో ఒత్తుతూ రెక్టాంగిల్ షేప్ లో చేసుకోవాలి। ఇలా రెక్టాంగిల్ షేప్ లో మనం ఒత్తుకున్న తర్వాత ఒక చాకును తీసుకొని ఈ విధంగా 3 లైన్స్ లాగా కట్ ఇలా కట్ చేసుకున్న ఈ పిండిని ఒకదానిపైన ఒకటి వేసుకొని మళ్ళీ కొద్దిగా ఒత్తుకొని మళ్ళీ చాకుతో ఇలా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ లో కట్ చేసుకోవాలి। ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చపాతీ చేసుకున్న విధంగా ఈ విధంగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న ఇవన్నీ సేమ్ సైజ్ లో అన్ని ఈక్వల్ గా చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఈ విధంగా అన్ని చేసుకున్న తర్వాత ఈ బాల్ ని ఈ విధంగా మధ్యలో ఒక ఫింగర్ తో వడలాగా చేసుకొని ఈ ఫింగర్ కి వేసుకొని తిప్పితే ఈక్వల్ షేప్ లో ఈ విధంగా మనకు ఇది రెడీ అవుతుంది। అన్ని ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత చేతితో కొద్దిగా నెయ్యిని తీసుకుంటూ ఇలా మనం నెయ్యిని అప్లై చేస్తూ కొంచెం పెద్దగా ఈ విధంగా సాగదీసుకుంటూ పేనుకోవాలి। ఇలా చేసుకున్న దీన్ని మనం 2 సర్కిల్స్ లాగా మలికలు వేసుకోవాలి। ఈ విధంగా మలికలు వేసుకొని అన్ని సేమ్ 2 సర్కిల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇవన్నీ ఇప్పుడు సేమ్ 2 చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఓపెన్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసుకోవాలి। వీటిపైన 4 ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెయ్యిని అప్లై చేసుకోవాలి। నెయ్యిని వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం। 10 నిమిషాల తర్వాత మనం వేసిన నెయ్యి అంతా ఈ పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది, మంచిగా నానిపోతుంది। ఇప్పుడు మనం ఈ పిండిని మధ్యలో చేతిని వేట్ పెట్టుకొని ఈ విధంగా సాగదీయాలి। ఇలా చేసి మనం ఇలా చేసేటప్పుడు మనకి ఈ పిండి ఎక్కడ బ్రేక్ కాకుండా చూసుకోవాలి। ఈ బ్రేక్ కాకుండా చూసుకొని ఈ విధంగా సాగదీసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి। మీకు ఎక్కువగా లాంగ్ గా చేయలే సాగదీయకపోతే మీరు చిన్నగా చేసినా కూడా మనకు బానే వస్తుంది। ఇక్కడ చూడండి, లేయర్స్ అనేవి మనకి ఏర్పడుతున్నాయి। ఈ విధంగా మనకు లేయర్స్ ఎక్కువ ఫామ్ అయిన కొద్దీ పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది। ఇక్కడ మనం నెయ్యిని కూడా వేస్తున్నాం కదా, అన్ని ఇదే విధంగా సేమ్ లో చేసుకున్న తర్వాత మనం మళ్ళీ నెయ్యిని వేసుకొని మరొక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం। ఈ విధంగా మనం లేయర్స్ చేస్తూ సర్కిల్స్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల లేయర్స్ అనేవి మనకు నీట్ గా క్లియర్ గా వస్తాయి। ఇప్పుడు మరొకసారి ఒక మీకు ఎంత వరకు ఇది లెంతీగా వస్తుందో అంత లెంతీగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసుకొని నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకుందాం। మనకు ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని ఈ లోపు మనం స్టవ్ పైన ఆయిల్ వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఆయిల్ ని వేడి చేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పెన్నీళ్ళనైతే వేసుకోవాలి। ఇది వేసుకోవడం కూడా వేసుకున్న తర్వాత మనం ఇలా జల్లిగంటతో కానీ ఒక స్పూన్తో కానీ వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇది వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా అయిపోతాయి। ఇది మనకు ఎక్కువగా బ్రౌన్ కలర్ రాకుండా జాగ్రత్తగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు చాలా బాగుంటాయి। ఇలా వేయించుకున్న తర్వాత ఈ పెనీలను ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి, ఎక్సెస్ ఆయిల్ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది। ఈ విధంగా జాలి గిన్నెలో వేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది। ఎంతో హైజీనిక్ గా ఈ పెనీలను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి। అచ్చం స్వీట్ షాప్ లో తెచ్చుకున్న విధంగానే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి। థ్యాంక్ యూ।